హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు టేస్టీ రెసిపీస్. ఈరోజు మనం పుదీనా కొత్తిమీర పచ్చడి తయారీ విధానం చూద్దాం. దీనికోసం వాష్ చేసుకుని శుభ్రం చేసుకుని ఉంచుకున్న కొత్తిమీర ఇంకా పుదీనా తీసుకోవాలి. పుదీనా తీసుకునేటప్పుడు ఆకులు మాత్రమే తీసుకోవాలి, అలాగే కొత్తిమీర తీసుకునేటప్పుడు కాడలతో సహా తీసుకోవచ్చు. కాడలు మనకి కొత్తిమీర ఫ్లేవర్తో చాలా బాగుంటాయి కాబట్టి కాడల్ని వేస్ట్ చేయాల్సిన అవసరం లేదు, కాడల్ని కూడా యూస్ చేసుకోవచ్చు. అలాగే కొత్తిమీర ఎంత తీసుకుంటున్నామో పుదీనా కూడా అంతే క్వాంటిటీ తీసుకోవాలి. ఇక్కడ నేను పుదీనా 2 కప్పులు, కొత్తిమీర 2 కప్పులు తీసుకున్నాను. వీటిని వాష్ చేసుకుని ఉంచుకున్నాం కాబట్టి మనకి తడి లేకుండా ఉంటుంది, కాబట్టి మనకి 2-3 రోజులు నిల్వ ఉంటుంది ఫ్రిడ్జ్లో పెట్టకపోయినా కానీ. అలా కాకుండా మనం ఇన్స్టెంట్గా అప్పటికప్పుడు వాష్ చేసుకుని వెంటనే చేసేసుకున్నాం అనుకోండి, 1 రోజు నిల్వ ఉంటుంది. మనకి 2-3 రోజులు ఉండాలి అనుకుంటే కడిగి ఆరబెట్టుకుంటే మనకి నిల్వ ఉంటుంది. ఇప్పుడు 7 నుంచి 8 వరకు ఎండుమిరపకాయలు తీసుకోవాలి. ఎండుమిరపకాయలు మన టేస్ట్కి తగ్గట్టుగా, అంటే కారం ఎక్కువ తినేవాళ్ళు కొంచెం ఎక్కువగా వేసుకోవచ్చు. ఇప్పుడు మనం యూస్ చేసిన కొత్తిమీర పుదీనాకి 7 ఎండుమిరపకాయలు వేస్తున్నాను. ఇంకా 2 టీ స్పూన్ల వరకు ధనియాలు, ఇంకా 1 టీ స్పూన్ వరకు జీలకర్ర, 1/2 టీ స్పూన్ వరకు మెంతులు తీసుకోవాలి. మెంతులు మరీ ఎక్కువగా తీసుకున్నా కానీ చేదు వచ్చేస్తుంది, అందుకని 1/2 టీ స్పూన్ మెంతులు సరిపోతాయి. ఇప్పుడు ప్యాన్లో ముందుగా తీసుకున్న ధనియాలు, జీలకర్ర, ఇంకా మెంతులు కూడా వేసి డ్రై రోస్ట్ చేసుకోవాలి. ఈ విధంగా రోస్ట్ అయినాయి కదా, వీటిని వేరొక ప్లేట్లోకి ట్రాన్స్ఫర్ చేసేసుకోవాలి. ఇప్పుడు దీనిలోకి 1/2 కప్ వరకు నూనెను వేసుకోవాలి. మనం దీంట్లోనే ఎండుమిరపకాయలు వేస్తాము, ఇంకా కొత్తిమీర పుదీనా కూడా వేస్తాము. ఇంకా ఆయిల్ సపరేట్ అయ్యి మిగిలింది అనుకోండి, దీనిలోనే మనం పోపు కూడా వేస్తాం కాబట్టి నూనె కొంచెం ఎక్కువగా వేసుకున్నా పర్లేదు, మనకి సరిపోతుంది. మనం ఈ కొత్తిమీర అవి ఫ్రై చేసుకున్న తర్వాత నూనె సరిపోలేదనుకోండి, అప్పుడు మళ్ళీ పోపు కోసం విడిగా వేసుకోవచ్చు. అందుకని క్వాంటిటీ కొంచెం ఎక్కువగా 1/2 కప్ అలా వేసుకోవచ్చు. నూనె వేడయిన తర్వాత కడిగి రెడీగా ఉంచుకున్న పుదీనా, స్టవ్ని లో ఫ్లేమ్లో పెట్టుకుని నెమ్మదిగా మగ్గనివ్వాలి. చూసారు కదా, ఇక్కడ ఆయిల్ అంతా కూడా సపరేట్ అయిపోతుంది. ఇలా ఆయిల్ సపరేట్ అవుతున్నప్పుడు దీన్ని తీసుకుని వేరే ప్లేట్లోకి ట్రాన్స్ఫర్ చేసేసుకుని చల్లారనివ్వాలి. ఇప్పుడు ఎండుమిరపకాయలని 2 ముక్కల కింద కట్ చేసుకుని వేయించుకోవాలి. ఎండుమిరపకాయలు మనం కొత్తిమీర పుదీనా వేయించుకునే ముందు కూడా వేయించేసుకోవచ్చు, నేను మర్చిపోయాను అందుకని తర్వాత వేయిస్తున్నాను. ముందు ఆయిల్లో మనం ఇవి వేయించేసుకున్నాం అనుకోండి, ఈ ఎండుమిరపకాయ గింజలు అవి ఉన్నా కానీ అవన్నీ కూడా మనకి ఆకులోకి వెళ్తాయి కాబట్టి బాగుంటుంది, అంటే మనకి మాడిపోకుండా ఉంటాయి. ఈ విధంగా కలర్ వచ్చిన తర్వాత వేరే ప్లేట్లోకి ట్రాన్స్ఫర్ చేసేసుకోవాలి. చూసారు కదా, ఇలా తీస్తున్నప్పుడు మనకి గింజలు రావట్లేదు కదా సరిగ్గా. మనం తర్వాత కొత్తిమీర అది వేయించుకున్నాం అనుకోండి, ఇవన్నీ కూడా ఆకుకూరతో పాటుగా మనకి ఆకుతో వచ్చేస్తాయి. ఇప్పుడు ప్యాన్లో కొంచెం నూనె ఉంది కదా, దాని కొంచెం ఇంకొంచెం పోపు కోసం నూనెను వేసుకోవాలి. ఇప్పుడు నూనె కాగిన తర్వాత 1 టీ స్పూన్ వరకు ఆవాలు వేసుకోవాలి. ఆవాలు కొంచెం చిటపట్లాడుతున్నప్పుడు 1/2 టీ స్పూన్ వరకు జీలకర్ర, 5-6 వెల్లుల్లి రెమ్మలు. వెల్లుల్లి రెమ్మలు కొంచెం చితక్ కొట్టుకుని వేసుకుంటే బాగుంటుంది. 4 ఎండుమిర్చి వేసుకుని ఫ్రై చేసుకోవాలి. కొంచెం లైట్గా ఫ్రై అయిన తర్వాత శనగపప్పు వేసుకోవాలి. శనగపప్పు ఆప్షనల్, మనకి కొంచెం క్రిస్పీగా పంటికి తగులుతూ బాగుంటుంది అనుకుంటే శనగపప్పు వేసుకోవచ్చు, లేదంటే స్కిప్ చేసేయచ్చు.
ఈ పోపు బాగా వేగిన తర్వాత ఈ శనగపప్పు బాగా వేగి కలర్ చేంజ్ అవుతున్నప్పుడు కరివేపాకు వేసుకోవాలి. కరివేపాకులోని పచ్చిదనం పోయే వరకు ఫ్రై చేసుకున్న తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసుకుని పోపుని చల్లారనివ్వాలి. ఇప్పుడు ధనియాలు జీలకర్ర అవిను మనం డ్రై రోస్ట్ చేసుకున్నాం కదా, వాటిని మిక్సీ జార్లో వేసుకుని కొంచెం బరకగా గ్రైండ్ చేసుకోవాలి. దీనిలోనే ఇప్పుడు మనం ముందు ఆయిల్లో ఫ్రై చేసుకున్నాం కదా ఎండుమిరపకాయలని, ఆ ఎండుమిరపకాయలు కూడా వేసేసుకుని గ్రైండ్ చేసుకోవాలి. ఇంకా 3-4 వెల్లుల్లి రెమ్మలు కూడా వేసుకోవాలి. మనం ఆల్రెడీ పోపులో వెల్లుల్లి రెమ్మలు వేసుకున్నాము, ఇలా మనం పచ్చళ్ళలో కూడా గ్రైండ్ చేసుకునేటప్పుడు వెల్లుల్లి రెమ్మలు వేసుకుంటే బాగుంటుంది. ఈ విధంగా బరకగా గ్రైండ్ చేసుకున్న తర్వాత వేయించుకున్న కొత్తిమీర పుదీనా ఆకు ఉంది కదా అది కూడా వేసేసుకోవాలి. ఇప్పుడు కడిగి శుభ్రం చేసుకున్న చింతపండు కొంచెం నిమ్మకాయ సైజ్ కన్నా కొంచెం తక్కువగా వేసుకుంటే సరిపోతుంది. మనం పులుపు ఎక్కువగా వేసుకున్నామంటే మళ్ళీ సాల్ట్ కారం కూడా కొంచెం ఎక్కువ వేసుకోవాల్సి ఉంటుంది. దీనికి రుచికి సరిపడా ఉప్పు వేసుకోవాలి. వేసుకుని ఒకసారి గ్రైండ్ చేసుకోవాలి. మనం దీనిలో వాటర్ వేయలేదు కాబట్టి కొంచెం గట్టిగా ఉంటుంది. ఇప్పుడు గోరువెచ్చని నీళ్లు వేసుకుని కొంచెం మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి. గోరువెచ్చని నీళ్లు వేసుకున్నట్టయితే మనకి పచ్చడి త్వరగా పాడవదు. ఈ విధంగా మెత్తగా గ్రైండ్ చేసుకున్న ఈ కొత్తిమీర పచ్చడిని సర్వింగ్ బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకోవాలి. ఇప్పుడు ఈ పచ్చడి మనకి నిలవ పచ్చడిలాగా ఆ టేస్ట్ రావాలి అంటే కొంచెం కారం కూడా యాడ్ చేసుకున్నట్టయితే ఆ టేస్ట్ వేరేగా ఉంటుంది. మనం ఎండుమిర్చి వేసుకున్నప్పుడు ఒక టేస్ట్ ఉంటుంది, అలాగే ఇంకొంచెం కారం కలుపుకుని ఈ విధంగా చేసుకున్నప్పుడు ఒక టేస్ట్ ఉంటుంది. ఇలా కారం వద్దు అనుకుంటే ఎండుమిరపకాయలు వేసుకున్నప్పుడు ఇంకొక 2-3 ఎండుమిరపకాయలు వేసుకుంటే సరిపోతుంది. కానీ ఇదొక టేస్ట్ వస్తుంది, డిఫరెంట్ టేస్ట్ కావాలి అనుకుంటే ఈ విధంగా ట్రై చేయొచ్చు. ఇక్కడ ఇంకొక 2 స్పూన్ల వరకు కారంని యాడ్ చేశాను. కారం బాగా కలిసేలాగా మిక్స్ చేసుకున్న తర్వాత ముందుగా రెడీ చేసుకున్న పోపుని ఈ పచ్చళ్ళలో వేసేసుకోవాలి. పచ్చళ్ళలో పోపు వేసుకున్న తర్వాత మొత్తం అంతా మిక్స్ చేసుకున్నట్టయితే ఆ పోపు ఫ్లేవర్ అంతా కూడా మనకి ఆ పచ్చడికి పడుతుంది. అందుకని మనం ఎప్పుడూ కూడా పోపు వేసుకున్న తర్వాత మిక్స్ చేసేసుకుంటే బాగుంటుంది. లేదంటే మనం పోపు ఏ బౌల్లో అయితే ఏ ప్యాన్లో అయితే మనం పోపు రెడీ చేసుకున్నామో అదే ప్యాన్లోకి ఈ పచ్చడంతా వేసేసి కలుపుకున్నా కానీ బాగుంటుంది. మనకి కొంచెం స్పేషియస్గా ఉంటుంది కాబట్టి ఆ విధంగా కూడా కలుపుకోవచ్చు. చూసారు కదండి ఎంతో టేస్టీ అయిన పుదీనా కొత్తిమీర పచ్చడి రెడీ అయిపోయింది. మీకు ఈ వీడియో నచ్చినట్టయితే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనున్న బెల్ ఐకాన్ని ప్రెస్ చేసినట్టయితే నేను ఎప్పుడు వీడియో పెట్టినా నోటిఫికేషన్ వస్తుంది. మరొక ఇంట్రెస్టింగ్ వీడియోతో మళ్ళీ కలుద్దాం.